దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అలనాడు శ్రీకృష్ణుడు సత్యభామ జరిపిన యుద్ధంలో నరకాసుడి వధ జరిగిందని నేడు తెలంగాణ రాష్ట్రంలో ఈ దీపావళి దుష్ట పరిపాలన అంతం చేసి వెలుగులు విరజిమ్మే దీపావళికి నాంది పలకనుందని వెములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వెములవాడ నియోజకవర్గ ప్రజలకు ఆది శ్రీనివాస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అదేవిధంగా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. మంచి విజయంగా ఈ దీపావళి పండుగను మనం ఘనంగా ప్రతి ఏటా మన పూర్వీకులను కూడా జరుపుకుంటున్నాం. చరిత్ర ప్రకారం నరకాసురుడనే రాక్షసుడి పరిపాలనలో ప్రజలందరూ కూడా పడుతున్నటువంటి కష్టాలను అమ్మవారి చెప్పగానే అమ్మవారు నరకాసురుని వధించిన రోజే ప్రజలందరూ కూడా తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించుకొని తమ కష్టాలు తీరిపోయిన చెప్పిన తల్లికి ప్రార్థించేటువంటి ఈ దీపావళి పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రతి ఏటా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఆశ్రయంతో ముందుకు సాగాలని ఈ దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని రాబో రోజుల్లో కూడా చక్కటి పరిపాలన అందించే ప్రభుత్వాలు రావాలని సందర్భంగా కోరుతూ దీపావళి పండుగ పరిధి సందర్భంగా ప్రజలందరికీ కోరుతున్నాను మీ ఆశీర్వాదాన్ని నాకు అందజేయాలని చెప్పని కోరుతూ సదా మీ సేవలు ఉంటాను మీ ఆది శ్రీనివాస్.